వెళ్దామా? వెళ్దాం. మిస్టర్ కోనేరు, నేను మా ఆవిడ్ని పెళ్లి చేసుకున్న 1 మంత్ కల్లా లక్షాధికారం అయిపోయాను. ఆహా, అంతకు ముందు కోటీశ్వరుడు. Asshole, you heard what I said? Don't mess with me. Idiot. Doesn't know who I am. Ari, mana meeda poiti kochina mad monkey galu vala program film tho chuse vela bond avutaro. Aa sangathi manake enduku ra, manam kuda late ga. Babu waiter. Sesi Kumar inka raledi enti? ఎప్పుడు వస్తాడు ఏంటో? వస్తాడులే, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. తప్పకుండా కొన్ని చదవండి. శశి, మిగిలిన శశి వచ్చాడు. పదవి పద వన్ అట్ ఎ టైం. ఓకే, ఇస్ దట్ ఓకే? హాయ్ శశి. వావ్, నీకు మాట చెప్పనా? ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయని ఏ ఫుల్ అన్నాడు? నీతో కలిపి 8. బై బై, సీ యు లేటర్. ఓకే. హే, వాట్స్ యువర్ నేమ్? జాలీ. నిన్న మీ ప్రోగ్రామ్ వండర్ఫుల్ గా ఉంది. రియల్లీ? థాంక్ యూ. ఓకే, బై బై. అరేంజ్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏమాత్రం హాయ్ మిస్టర్ శశి. హలో అండి, వెల్కమ్. వి ఆర్ వెయిటింగ్ ఫర్ యు యాంక్షియస్లీ. బై ది బై, మీట్ మై బెటర్. నమస్కారం అండి. శంతి రాజలక్ష్మి. ఐ విల్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్. హలో శశి. అరే, డోంట్ యు రెండు పిగ్గులు దాగి నాకు ఒక్క పిగ్గిని అన్యాయం. ఎందుకంటే నీతో ఒక మాట చెప్పనా? ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయని ఏ ఫూల్ అన్నాడు? నీతో కలిపి 8. థ్యాంక్ యూ. డ్రై క్లీన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది మందు తాగాలి కానీ అలా పోసుకోకూడదు. కోటు కూడా ఇలా వేసుకోవాలి, నీట్గా ఉండాలి. కర్చీఫ్తో ఇలా తుడుచుకోవాలి. ఈ కర్చీఫ్ నువ్వే ఉంచుకో. ఓకే, హ్యావ్ ఏ నైస్ ఈవినింగ్. బాయ్. హలో. ఆడపిల్ల ఒంటరిగా ఉంటే నేను చూడలేను. మీతో మాట చెప్పనా? ప్రపంచంలో 7 వండర్స్ ఉంటాయని ఏ ఫుల్ అన్నాడు? నాతో కలిపి 8 అంటారు, అంతే కదా? నేనది అబద్ధం అంటాను. హాయ్ శశి, అప్పుడే మా కజిన్ నీకు పరిచయం అయిపోయిందా? మీ కజిన్? అవును, మా కజిన్ సిస్టర్ మేఘన. నిన్న మీ ప్రోగ్రామ్ మిస్ అయినందుకు తెగ ఫీల్ అయిపోతుంది. నిజమా మేఘన? ప్రోగ్రామ్ దేముంది? కావాలంటే నీ కోసం స్పెషల్ గా పాడతాను. థాంక్స్. ఆటోగ్రాఫ్ కావాలా? నో థాంక్స్. ఫోటోగ్రాఫ్? నో. డు యు వాంట్ డాన్స్? నో. ఓకే, కూల్. డాలీ, నీకు ఇంకో కన్సిస్ట్ ఉందమ్మా, ఉంటే చెప్పు, మర్చిపోవద్దు. అదేంటి మేఘన అలా మాట్లాడావు? అలాంటి గ్రేట్ సింగర్ వచ్చి అడగటమే మన అదృష్టం. సర్లే,
నీలాంటి పిచ్చిమొహాలు ఉండబట్టే అతను అలా పోజులు కొడుతున్నాడు. అతని స్టైలు, ప్రతి అమ్మాయితో అతని బిహేవియర్ చూస్తేనే ఇరిటేటింగ్ గా ఉంది. నాకు ఇలాంటి వాళ్ళంటే అస్సలు పడదు. నా షో ఫ్లాప్ అయిందని నీకు వేలా కోలం ఉంది కదరా నీ సంగతి. ఏదేదో ఊహించుకుని ఎందుకు అనవసరంగా అప్సెట్ అవుతావు? నువ్వెవరు రా నాకు చెప్పడానికి. పరదేశానికి వచ్చినప్పుడు సభ్యతగా బిహేవ్ చేయడం నేర్చుకో. మనలో మనం గొడవ పడి తెలుగు వాళ్ళ పరువు తీయద్దు. పో. నువ్వు పెద్ద సింగర్ వని పోసుకుంటున్నావు కదరా, వైజాగ్ కి రారా, నీ సంగతి అక్కడ చూస్తా. వైజాగ్ రావు, విశాఖపట్నం వస్తా. సారీ సార్, వాళ్ళకి కొంచెం డ్రింక్ ఎక్కువ అప్సెట్ అయ్యారు సార్, డోంట్ ఫీల్ బ్యాడ్. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ శశి, మీరు కోరినట్టే సింగపూర్ టికెట్స్ బుక్ చేసాం. అక్కడ లగ్జరీ లైనర్ టికెట్స్, మా వాళ్ళు మిమ్మల్ని కలిసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. థాంక్ యూ. ఓకే సార్. శశి, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఏంటో? ఇంగ్లు ఇక్కడ నుంచి సింగపూర్ వరకు ఫ్లైట్ లో వెళ్తాం. అక్కడ నుంచి ట్రైన్ వెళ్తావా? ట్రైన్ లో కాదు, షిప్ లో, లగ్జరీ లైనర్ లో, సూపర్ స్టార్ లియోలో వైజాగ్ వెళ్తాం.